మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వివేక మర్డర్ కేస్ అనేక రకాల కోణాల్లో అనేక రకాల అంశాల్లో ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగిస్తోంది. ఒకవైపు అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖచ్చితంగా ఉంటుందని ఒకవైపు చెప్తుంటే, మరోవైపు కొత్త కొత్త మలుపులతో ఎలాంటి మలుపులు జరగబోతుందో అన్నట్టుగా ఉంది ఈ కథ. సో ఈ కథ వెనకాల జనసేన పార్టీ నాయకుల యొక్క అభిప్రాయం తెలుసుకుందాం. నాతో ఈ అభిప్రాయాలు షేర్ చేసుకోవడానికి కిరణ్ రాయల్ జూమ్లో అందుబాటులో ఉన్నారు, జనసేన నాయకుడు. కిరణ్ రాయల్ గారు, నమస్తే. అన్న నమస్తే. మీకు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అన్న. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నమస్కారం చెప్పాలి. ఎందుకంటే పాపం అవినాష్ రెడ్డి విషయంలో కానీ వివేకానంద మర్డర్ విషయంలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చాలా చూసాను నేను అన్న. ఈ మధ్య కాలంలో చాలా నెట్ఫ్లిక్స్ లో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ లో చాలా సినిమాలు చూసా, కానీ ఇంత పెద్ద సినిమా ఎక్కడో చూడాలి. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఈ వెబ్ సిరీస్ గా చాలా ఘోరంగా ఉంది. ఇంటర్నేషనల్ అదే చెప్పాను, చాలా ఉత్కంఠతో కొనసాగుతోంది దర్యాప్తు. ఎన్నో కోణాల్లో కూడా ఎన్నో రకాల మనుషులు కూడా ఈ యొక్క కేసులో ఎప్పటికప్పుడు రీఫ్రెష్ అవుతూ ఎంటర్ అవుతూ విచారణ ఎదుర్కొంటున్నారు. బట్ అవినాష్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడా అని చాలామంది ఎదురు చూస్తున్నారు. బట్ సిబిఐ ఇప్పటికీ కూడా అరెస్ట్ చేయడానికి ఎందుకో వెనకాడుతుందని కొద్దిమంది విమర్శిస్తున్నారు. సో జనసేన పార్టీగా మీ అబ్జర్వేషన్ ఏంటి? ఈ కేసు ఎలాంటి మలుపు తిరగబోతోంది, ఎలాంటి పరిణామాలకు దారి తీయబోతోంది కేసు? అన్న మలుపు తిరిగేంత ఏం లేదన్న. అవినాష్ రెడ్డి అరెస్ట్ కన్ఫర్మ్, ఒక రోజు రెండో ఆలస్యం ఇవ్వచ్చు, 100% అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయబోతున్నారు. ఎందుకంటే అవినాష్ రెడ్డి ఇన్ని కలబులు కబుర్లు చెప్పినా ఈ నాలుగేళ్లలో మమ్మల్ని ఎవరు ఆపుతారులే, అధికారం మా చేతుల్లో ఉంది, మా అన్న ముఖ్యమంత్రి, మా చేతుల్లో పవర్ ఉంది, సెంటర్లో పోయి కాలో వేలో పట్టుకొని మోడీ కాలో అమిత్ షా కాలో గడ్డమ పట్టు పడుకొని వచ్చేస్తాము, ఏం కాదు మేనేజ్ చేసుకుందాం అనే ప్రయత్నంలో నాలుగేళ్ళు గడిపారు. కానీ ఇప్పుడు పరిస్థితి లేదు. అవినాష్ రెడ్డి అంత కూడా క్లియర్ గా వాళ్ళ ఫాదర్ భాస్కర్ అరెస్ట్ తర్వాత క్లియర్ కట్ గా వచ్చింది. దీని వెనకాల అవినాష్ రెడ్డే కాదన్న, జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఇందులో ఉన్నారని చెప్పి కూడా త్వరలో బయటపడుతుంది. అవినాష్ రెడ్డి అరెస్ట్ ఇవన్నీ బయటకు వస్తాయని చెప్పి అవినాష్ రెడ్డిని తప్పించడానికి మన ముఖ్యమంత్రి గారు, మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు సిబి దూకుడు పిస్తే ఆయన ఢిల్లీ ప్లేట్ ఎక్కుతాడు ఇమీడియట్లీ గా. పోయేది వెంకటేశ పటం ఇచ్చేది మోడీ కాలుముక్కులు, అమిత్ షా కాలుముక్కులు ఇచ్చేసేదే మా వాడిని కాపాడనేసి బయటకు వచ్చి, నేను రాష్ట్ర అభివృద్ధి కోసం పోయినాను, ఏపీ కోసం పోయినా అంటాడు. మళ్ళీ తెలిసింది ఏపీ కోసం పోయినాడు, ఏపీ కోసం పోయినా అంటే అవినాష్ ప్రొటెక్షన్ కోసం పోయినాడంట. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అనుకున్నాం మేమందరం. ఇంద్ర ఢిల్లీకి మాటి మాటికి పోతాడు సీఎం ఏమి అంటే ఏపీ ప్రొటెక్షన్ అంటే రాష్ట్రాన్ని కాపాడుతున్నా కాదంట, అవినాష్ ప్రొటెక్షన్ కోసం సిబి దూకుడు. నిన్న ఒక ఆడియో వీడియో రిలీజ్ చేశాడు అవినాష్ రెడ్డి, అందులో చాలా స్పష్టంగా ఆ కేసులో తనకి ఎలాంటి ప్రమేయం లేదు అన్నట్టుగా ఒక మెసేజ్ ఇచ్చారు. ఆ వీడియో మీరు చూసారా? అన్న చూశాను. ఒక విషయం అన్న, ఏం తప్పు చేయకపోతే వీడియో రిలీజ్ చేయడం ఎందుకు? సిబిఐ చాలా టపాయి కాదు కదా. సిబిఐ ఎంక్వైరీ అంటే కన్సిడర్ చేయరు ఎప్పుడు. ఒకటి, సిబిఐ అనేది ఈ రోజు నువ్వేమి కామన్ మ్యాన్ కాదు, ఒక ఎంపీవి, రెండు సార్లు ఎంపీవి, ఒక సీఎంకి తమ్ముడివి, ఒక మంచి కుటుంబంలో పుట్టిన వ్యక్తివి అని చెప్పుకుంటావు కదా. అలాంటి వ్యక్తి నువ్వు ఊరికి అరెస్ట్ చేయరు కదా. నువ్వు వీడియో చేసే అవసరం లేదా, సింపతి సానుభూతి కోసం అక్కడ ఉన్న జిల్లాల్లో ఉన్న కార్యకర్తలను రెచ్చగొట్టడం కోసం ఒక రాజకీయ కుట్ర పరంగా ఈ ముందు డ్రామా అన్న. నేను అరెస్ట్ అవుతున్నా, నేను అరెస్ట్ అయితేనే నన్ను దేవుడిగా పూజించండి, మీరు అందరు ఇంట్లో ఫోటో పెట్టి నాకు పాలాభిషేకం చేయండి, మీరు ఒక 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి, రోడ్లు బంద్ చేయండి, నేను మంచోడ నిరూపించడానికి వీడియో ఇచ్చాడు. ఒకటే అన్న, నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకు నువ్వు ముందస్తు బిల్లు అప్లై చేస్తావు? ఎందుకు తెలంగాణ నాంపల్లి కోర్టులో బిల్లు అప్లై చేస్తావు, హైకోర్టులో అప్లై చేస్తావు, ఎందుకు అప్లై చేస్తున్నావు? నువ్వు తప్పు చేయనప్పుడు అంత క్లియర్ గా ఉన్నప్పుడు, మడమ తప్పని మాట తిప్పని తమ్ముడైనప్పుడు ఎందుకు భయపడే సంవత్సరం ఏముంది? డైరెక్ట్ గా పో. నువ్వు చెప్తున్నావు నిజాయితీ, నువ్వు ఏ నిజాయితీ చేసావో. నేను ఊర్లో లేను ఆ రోజు అవినాష్ రెడ్డి కలబులు కబుర్లు చెప్పాడు, ఈ కబుర్లన్నీ కూడా నువ్వు సిబిఐ వాళ్ళకి చెప్పు, కోర్టులో చెప్పు, వీడియో తీసి జనాలు చెప్పడం కాదు అన్న. ప్రజలు మారిపోయారు. జగన్మోహన్ రెడ్డి చెప్పే సోది అలా వైఎస్ అవినాష్ రెడ్డి చెప్పే సొల్లి లేరు. 100% తెలుసు బాబాయ్ బాత్రూమ్ హత్య జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లో జరిగింది, దాన్ని ఎలక్షన్ కి వాడుకున్నారు, ఎలక్షన్ అయిపోయింది, ఇప్పుడు దొరికిపోయినారు. ఈ కోడికొత్తి డ్రామా, ఈ బాత్రూమ్ హత్యలతో జగన్మోహన్ రెడ్డి 100 సీట్లు కొట్టేశాడు ఖచ్చితంగా, ఏడ్చుకొని నానా విభజన చేసి జనాలు ముద్దులు పెట్టి. ఇప్పుడు ఇవన్నీ బయటపడే సరికొది రేపు 100 సీట్లు ఓడిపోదాం ఖచ్చితంగా తెలిసిపోయింది. ఆ 100కి 100% అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు, చెంచల్ కూడా జైలు. ఏదైతే వీళ్ళ ఫ్యామిలీ జైలు ఉందో
వైఎస్ఆర్ కుటుంబానికి ఫ్యామిలీ జైలు, ఫ్యామిలీ ట్రిప్ లాగా ఫ్యామిలీ. ఎస్ కిరణ్, మరి ఈ విషయంలో సుప్రీంకోర్టు మళ్ళీ 2 నెలలు గడువు ఇచ్చింది. ఈ 2 నెలల గడువులో ఎలాంటి మలుపులు తిరగబోతోంది కేసు? అంటే ఇటీవల కాలంలో మనం బాగా వింటున్నాం ఆ కేసులో వివేక హత్య జరగ మునుపు వివేకానంద రెడ్డి వ్యక్తిత్వం అయితేనేమి, మనస్తత్వం అయితేనేమి, అతనికి ఉన్నటువంటి పర్సనల్ లైఫ్ సంబంధించిన అంశాలు అయితేనేమి బాగా బయటకు వినిపిస్తున్నాయి. తనపైన చాలా నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు. మరొక అంశం ఏంటంటే సునీత భర్త రాజశేఖర్ రెడ్డిని కూడా ఇందులో ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేయాలన్న ఆలోచనతోనే ఒక స్క్రిప్ట్ నడుస్తుంది అని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. దాన్ని ఎలా చూస్తారు? ఖచ్చితంగా అన్న, ఇప్పుడు ఒక మనిషి లేనప్పుడు చనిపోయిన వ్యక్తి మీద ఇన్ని అభాండాలు అయినా సిద్ధంగా ఉన్నారు. ఈ వైఎస్ఆర్ కుటుంబంకి చావుతో రాజకీయం చేయడం కొత్త కాదు. చావుతో రాజకీయం చేయడం వీళ్ళకి విద్య, వీళ్ళకి ఒక నేర్పు. వైఎస్ కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారి నుంచి, రాజారెడ్డి గారి నుంచి, ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి మొత్తం ఈ చావులన్నీ కూడా ఈ ప్రభుత్వాలు అధికారంలో ఉండడం వాడుకున్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి నుంచి రేపు మళ్ళా అన్ని ఎన్నికలకు తమ తమ్ముడి మీద కుట్ర జరిగింది, నా మీద కుట్ర జరిగింది, మంచోలు చూపించడానికి ఇవన్నీ కుట్రలో భాగంగా పర్సనల్ లైఫ్ను కూడా తీసుకొచ్చి పబ్లిక్ చేయడానికి ఎంతవరకు దిగజారే ప్రయత్నం చేస్తున్నారన్న, ఖచ్చితంగా ఈ విషయంలో సునీత పెద్ద ఫైట్ ఇస్తుంది. సిబిఐ కానీ కోర్టులు కానీ కూడా గట్టిగా ఉన్నారు. జూన్ వరకు కాదన, ఎంత సమయం ఇచ్చినా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారు. అవినాష్ రెడ్డి నుంచి కొంచెం సమాచారం కూడా సేకరించారు, అవన్నీ కూడా సిబిఐ వాళ్ళు బయట పెట్టట్లేదు. మాకున్న సమాచారం ప్రకారం అవినాష్ రెడ్డి అరెస్ట్ చేసిన తర్వాత సిబిఐ దగ్గర కీలకమైన ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాలు బయట పెడితే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిలగిలా కొట్టుకొని మొత్తం స్తంభాలు కూలిపోయే అవకాశాలు ఉన్నాయి. చాలా ప్రముఖమైన వ్యక్తులు కూడా అవినాష్ రెడ్డి వెనకాల చంచలు కూడా జైలు బాట పట్టే అవకాశాలు ఉన్నాయి. అందరూ కలిసి వచ్చే సమ్మర్కి చంచలు కూడా జైలు ట్రిప్కి వెళ్తారన్న, అవినాష్ రెడ్డి ఒకడే కాదు. ఏదైతే వివేక మర్డర్ కేసులో అవినాష్ రెడ్డి ఖచ్చితంగా జైలుకి వెళ్తారని చెప్పి భవిష్యత్ వాణి చెప్తున్నారు. అలాగే ఏదైతే కింద చనిపోయిన తర్వాత వివేక వ్యక్తిగత విషయాలని అలాగే వ్యక్తిగతంగా దూషించడం అనేది సమంజసం కాదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క మర్డర్లో ఇన్వాల్వ్ అయినటువంటి వైఎస్ కుటుంబీకులు ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు. తద్వారా రాష్ట్రంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ గ్రాఫ్ ఖచ్చితంగా పడిపోతుంది అని మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు జనసేన నాయకులు కిరణ్ రాయల్. థ్యాంక్ యూ కిరణ్ గారు. థ్యాంక్ యూ.